Sürecim. Lan sen. Sen sen giddir oğdu. Ko different. Okay. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రానికే కాదు యావత్ భారతదేశానికి ఆదర్శం కావాలా. ఆయన రూపొందించిన నవరత్నాలు అమలులో మా ప్రభుత్వం పూర్తిగా సఫలం కావాలా. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది. ఆ దిశగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్న పథకాలన్నీ కూడా ప్రజలకు అన్ని విధాలుగా ఉపయోగపడాలి, బాగా సక్సెస్ అవ్వాలని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టారో ఇంటింటికి తాగునీరు, శుద్ధ తాగునీరు ఏదైతే కల్పిస్తామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంకల్పించారో ఆ పనులన్నీ కూడా బాగా సక్సెస్ అవ్వాలి, ప్రజలందరూ కూడా మేలు చేకూరే విధంగా ఈ పనులన్నీ కూడా జరగాలని చెప్పి కూడా స్వామి గారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం. ఇటీవల ప్రకటించిన ఈ కేంద్ర పండించిన బడ్జెట్ విషయంలో ప్రత్యేకంగా ప్రత్యేక హోదా గురించి ఎక్కడ కూడా కేంద్ర బడ్జెట్లో ప్రస్తావన లేదు. ఇది చాలా బాధాకరం. రాబోయే సెషన్లో ఏదైతే బడ్జెట్ పైన డిబేట్ ఉంటుందో అందులో కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలదీస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఏదైతే విభజన చట్ట హామీలో ఏవైతే మనకు మాట ఇచ్చారో అవన్నీ కూడా అమలు పరిచేదానికి సాయశక్తిలో కృషి చేస్తామని చెప్పి కూడా తెలియదు. మాకైతే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయాలని చెప్పి దిశానిర్దేశం చేశారు మొట్టమొదటి నుంచి. ప్రత్యేక హోదా కోసం మరీ గట్టిగా ప్రయత్నం చేయాలి, ప్రత్యేక హోదా కోసం ప్రతి సెషన్లో కూడా ప్రతి అవకాశం కూడా వినియోగించుకోవాలని చెప్పి కూడా మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. జగన్ గారే వచ్చి మొట్టమొదటిగా నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు కూడా ప్రత్యేక హోదా మాకు కావాలి, ప్రత్యేక హోదా మా రాష్ట్రానికి అవసరం అని చెప్పి కూడా ఆయన మొట్టమొదటిగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మేమంతా కూడా అదే లైన్ తీసుకొని విభజన చట్ట హామీలు, ప్రత్యేక హోదా కోసం మా సాయశక్తిలో కృషి చేస్తామని చెప్పి. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.